ఇవాళ బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను అంటే మా ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో బ్లీడింగ్ అయితే భయపడాలా వద్దా సో యూజువలీ మనం ప్రెగ్నెన్సీని చూసుకున్నట్టయితే ఫస్ట్ మూడు నెలలు రెండో సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలలు నాలుగో నెల నుండి ఏడో నెల ఏడో నెల నుండి తొమ్మిదో నెల సో ఇది ఫస్ట్ మూడు నెలల బ్లీడింగ్ కనుక అయితే యూజువలీ ఇప్పుడు ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ఫస్ట్ అది మీరు గైనకాలజిస్ట్ అంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చాలామంది ఇది నార్మల్ నార్మల్ అనుకుంటా మాకు ఇట్లనే అయింది సో ఇది ఓకే అన్నట్టు అనుకుంటారు కాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక బ్లీడింగ్ అయింది అంటే అది నార్మల్ ఉండొచ్చు అబ్నార్మల్ ఉండొచ్చు సో నార్మల్ గురించి చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే గర్భం కా ప్రెగ్నెన్సీ నిలిచినా కూడా కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది దీ ఇది నార్మల్ అది మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బీటాహెచ్సిజి ఒక టెస్ట్ చేసి అది నార్మల్ ఉందా చెక్ చేసి మళ్ళీ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం బీటాహెచ్సిజి అప్పుడు డబులింగ్ అంటే కరెక్ట్ నలభై ఎనిమిది గంటలకు అది డబుల్ అవ్వాలి అది నార్మల్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉన్నట్టు కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బ్లీడింగ్ అవుతుంది మళ్ళీ అది బీటాహెచ్సిజీ చెక్ చేసినప్పుడు అది పెరగాల్సినంత పెరగదు ఫార్టీ ఎయిట్ అవర్స్కి అప్పుడు మనకి ఇది సరిగ్గా తయారవ్వని గర్భమా లేదా అన్హెల్దీ గర్భమా లేదా గర్భసంచి బయట గర్భమా అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల కాకుండా బయట వస్తుంది దీని అప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో వాళ్ళు బ్లీడింగ్ తోటి ప్రజెంట్ చేస్తారు సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక గైనిక్ని బ్లీడింగ్ అవుతే ఒకసారి సంప్రదించి అది నార్మల్ అబ్నార్మల్ వెరైటీ అన్నది తెలుస్తుంది అదే కొన్ని వారాల తర్వాత ఎయిట్ వీక్స్ అప్పుడు అట్లా బ్లీడింగ్ అనిపిస్తే హెల్దీ ప్రెగ్నెన్సీలో కూడా కనిపిస్తుంది లేదా గర్భం పిండం గుండె ఆగిపోవడం అంటే మిస్డ్ అషన్ ప్రెగ్నెన్సీ అప్పటిదాకా బాగానే పెరిగి అప్పుడు సడన్గా బేబీకి ఏమన్నా ప్రాబ్లం అయితే కూడా స్పాటింగ్ తోటి మనకు ఇండికేషన్ ఇస్తుంది అలాంటప్పుడు ఒకసారి స్కాన్ చెక్ చేసుకొని హార్ట్ బీట్ అంత నార్మల్ ఉంది అనుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం వేరే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం మోస్ట్ కామన్గా చూసేది కడుపు నొప్పి దాంతో కొద్దిగా స్పాటింగ్ కనిపించడం ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి బయట గర్భం వచ్చినప్పుడు దీన్ని ఇట్లా బ్లీడింగ్ చూస్తాం అది మోర్ డేంజరస్ అది గర్భసంచి ప బయట వచ్చింది పగలకపోతే మెడికల్ మేనేజ్మెంటే ఉంటుంది సో ఎప్పుడైనా కొద్దిగా లైట్గా పెయిన్ వచ్చి స్పాటింగ్ వస్తుంది అంటే ఫస్ట్ గైనిక్ని సంప్రదించండి అదే ఫస్ట్ ట్రైమిస్టర్లో మోస్ట్ కామన్ కాజెస్ బ్లీడింగ్ ఇది నెక్స్ట్ మనం నాలుగో నెలల నుండి చూసుకున్నట్టయితే చాలామందికి నాలుగో నెల ఐదో నెలల గర్భసంచి ముఖద్వారం మీద మాయ ఉంటుంది అంటే లో లయింగ్ ప్లాజెంటా అంటాం వీరికి రెస్ట్ కొద్దిగా ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఎక్కువ పని అంటే కడుపు మీద ఒత్తిడి పడే పనులు ఏవి చేయొద్దని చెప్తాం సో ఈ ఇది అంత పెద్ద మేజర్ భయపడాల్సిన ఫ్యాక్టర్ అయితే కాదు బట్ డెఫినెట్లీ ఇది ఉంది అన్నప్పుడు దానికి గర్భంకి సపోర్ట్ పెట్టడం పెట్టడంతో పాటు అమ్మాయిని కొద్దిగా రెస్ట్ తీసుకోండి అది నిదానంగా నిదానంగా మాయ పైకి వెళ్తుంది ప్రెగ్నెన్సీ పెరిగే కొద్ది ఆ పైకి అంటే ఆ లో లైయింగ్ నుండి దాని నార్మల్ పొజిషన్కి వచ్చి వెళ్ళే వరకు కొద్దిగా రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం నెక్స్ట్ లాస్ట్ మూడు నెలల్లో చూసుకున్నట్టయితే అది మోర్ డేంజరస్ ఈ లాస్ట్ మూడు నెలల్లో మనకు మాయ తెరిచినప్పుడు అంటే అబ్రప్షియోప్లెజెంటా బీపీ చాలా పెరిగిపోయి మాయకు అంటే పిండంకి ఏమైనా ఇబ్బంది అయ్యే సూచనలు లేదా మాయ లోపల తెరిసి లోపల బ్లీడ్ అయినప్పుడు మనకు స్పాటింగ్ లేదా బ్లీడింగ్ తోటి ప్రజెంట్ అవుతారు ఇమీడియట్గా స్కాన్ చేసుకొని మాయ కరెక్ట్గా హెల్తీ ఉందా లేదా పిండం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి రెండోది నెలలు నిండకుండా కాన్పు అంటే ఏడో నెలల అప్పుడు కాన్పు నొప్పులు స్టార్ట్ అయినా ఫస్ట్ చాలామందికి ఇప్పుడు నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గర్భసంచి మూతి బలం సరిగ్గా లేని వాళ్లకు పెద్ద నొప్పిలాగా తెలియదు వాళ్లకు నొప్పులు చాలా పెరిగి బ్లీడింగ్ స్టార్ట్ అయినాక మా దగ్గరికి వస్తారు అప్పటికే వాళ్ళు దారి తెరుచుకొని డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంటారు సో ఎనీ బ్లీడింగ్ లాస్ట్ సెమిస్టర్లో చాలా మటుకు అది డేంజర్ లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనగానే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి మూడు నెలలు లాస్ట్ మూడు నెలలు లేదా అబ్నార్మల్గా ఎప్పుడన్నా బ్లీడింగ్ కనుక కనిపిస్తే ఒకసారి అది నార్మలా అబ్నార్మలా అంటే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందా లేదా లేదా పిండం మీద ఏమన్నా ఇబ్బంది పడి మనకి ఇట్లా బ్లీడింగ్ అవుతుందా అన్నది ఒకసారి చెక్ చేసుకొని అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నట్టయితే మా దానికి తగ్గ సపోర్ట్స్ పెట్టుకోవడం లేదా పిండంకి ఏమైనా ఇబ్బంది అవుతున్నట్టు ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్ మూడు నెలల మాయ కనుక తెలిసినట్టయితే ఇమీడియట్గా డెలివరీ కనుక మనం చేసినట్టయితే బేబీ సేవ్ అవుతుంది సో ప్రాబ్ స్పాటింగ్ కనిపించింది అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అది నార్మలా అబ్నార్మలా అన్నది వాళ్ళు చెప్తారు చాలా మటుకు బేబీస్ సేవ్ అవ్వడానికి కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎస్పెషలీ నొప్పి రాకుండా బ్లీడింగ్ అవుతుంది అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దాని దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ